హలో ఫ్రెండ్స్ వాణిరవి తెలుగు భక్తి సాంగ్స్ ఐ అండ్ వరల్డ్కి స్వాగతం ఇవాళ భోగి భోగి పండ్ల యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం రేగుపల్లని సంస్కృతంలో బద్రీ ఫలాలు అంటారు పూర్వం నరనారాయణులు బద్రీవనంలో తపస్సు చేశారు అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజు చుట్టుపక్కల ఉన్న చెట్టు నుంచి ఒక్క ఒక్కొక్క రేగుపండ్లని ఆహారంగా తీసుకునేవాళ్ళు సాక్షాత్తు నారాయణుడు అక్కడ తిరుగుతూ రేగుపలను తింటూ ఆ ప్రదేశాలని వృక్షాలని వనాన్ని స్పృశించి ఆశీర్వదించారు ఆ ప్రదేశమే బద్రీ క్షేత్రం బద్రీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తు ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళని ఎవరు వాడినా సిరి సంపదలు భోగభాగ్యాలతో తులుతూగుతుంటారు భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగిపలను పోసి ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వచనాలతో పాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో రేగి పండ్లు భారత ఇతిహాసంలో భారత నాగరికతలో పూజల్లోనూ పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండ్లు ఒకటి రేగి పండ్ను బద్రీ ఫలం అంటారు రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలని సంక్రాంతి నాడు భోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడా రేగి పండ్లే సంక్రాంతి పండుగకు వచ్చే ముందు రోజున భోగి పండుగ జరుపుకుంటాం సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించి ముందు రోజునే భోగి అంటారు పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధనధాన్య లక్ష్ములు కొలువై ఉంటారు కనుక వారి ఈ పండ్లను ఈ పండుగతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగను భోగి సంక్రాంతి కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు భోగి రోజున తెల్లవారకు ముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలలో భోగి మంటలు వెలిగిస్తారు ఇంట్లో పేరుకు పైన పాత పుల్లలను చెక్క ముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటలో వేస్తారు భోగి మంటల పరమార్థం ఏమంటే ఆ మంటల ద్వారా చలిని పాలద్రో పారద్రోలటమే కాకుండా ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్త వాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తూ ఉంటారు ఇక భోగి రోజు సాయంత్రం పూట అందరి ఇళ్లల్లోనూ ఏర్పాటు చేసే బొమ్మల కొలువలంటే పిల్లలకు బలియే సరదా ఈ బొమ్మల కొలువల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్ని రకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు మహిళను పసుపు కుంకుమలకు అందిస్తారు దీనితో ప్రతిగా వారంతా రేగుపళ్ళు పువ్వులు రాగి నాణాలను చిన్నారుల తలలపై దారగా పోస్తారు ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళ్తారు రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు కొత్త బట్టలను కనుక్కొని కట్టుకోవడంతో పాటు అనేక పిండి వంటలతో విందు చేసుకుంటారు భోగి పండ్లు అంటే రేగుపండ్లు ఇది సూర్యునికి ప్రతీతమైన పండుగ సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగుపండ్లతో నాణలతో కలిపి పిల్లలపై తల పిల్లల తలపై పిల్లల తలపై సూర్య సూర్యభగవాన్ అనుగ్రహం పిల్లలపై ప్రశ్నించి ఆరోగ్యం కలగాలని సంకేతంతో బోధి పోస్తారు ఈ సందర్భంగా ఈ పాట మీకోసం చిట్టి పండ్లు రేగుపండ్లు తలపై భోగి పండ్లు ఇంత చక్కని భోగి పండ్లు ఎర్ర ఎర్రని రేగు పండ్లు చిట్టి చిట్టి రేగు పండ్లు తలపై భోగి పండ్లు పసుపు గంధం అరటి పండ్లతో మిసిమిసలాడే పట్టు చీరలతో ముత్తైదువుల గాజుల సడిలో ములా గాజుల సడిలో ఒత్తుగరాలే భోగి పండ్లు చిట్టి చిట్టి రేగు పండ్లు చిట్టి తలపై భోగి పండ్లు పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దుల తీయని తీయని పల్లై తల తలలాడు పోతూ ఉంటే తల తలలాడిపోతూ ఉంటే తలపై ఎన్నో జారిపోతాయ్ చిట్టి చిట్టి రేగు పండ్లు చిట్టి తలపై భోగి పండ్లు ఇంకొక నానుడి కూడా ఉంది భోగి పండ్లు అంటే రేగుపండ్లు ఈ రేగుపండ్లలో ఈ పర్వదినాలలో అమ్మవారు ఈ రేగుపండ్లలోకి ప్రవేశిస్తుంది ఇలా పోయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు పిల్లలకి కలుగుతాయి ఇంబ జాతకరీత్యా దోషాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా కానీ ఈ పండ్లు పోయడం ద్వారా ద్వారా అమ్మవారి ఆశిస్సులు పిల్లలకి కలిగి వారికి జాతకరీత్య ఉన్న దోషాలన్నీ తొలగిపోయి చక్కగా వాళ్ళకి ఆశీర్వాదాలు పెద్దవాళ్ళ ఆశీర్ద ఆశీర్వాదాలు కూడా కలిగి వాళ్ళు చక్కగా జీవితాన్ని సాగిస్తారు అని చెప్పేసి కూడా ఇలా మనము భోగి పనులను మనము పిల్లవారి తల పిల్లల తలపై పోస్తూ ఉంటాం